Hello friends, welcome to my channel. Aloo tho chips ni ela prepare cheskovalo ee video lo chuddam. Intlone tayar cheskune ee chips taste chala baaguntayandi. Inka chala healthy kuda. 20 rojulaku paiga veetini manam store kuda cheskovachchu. First time na video chustunna vallu please na channel ni subscribe cheskogalaru. Chips ni paata bangaladumpalato cheskunte taste baaguntayi. Chips tayar cheskodaniki munduga kavalsina bangaladumpalanu teeskuni ila pottu teesesi nilallo pettukovali. Nilallo pettukovadam valla dumpalu color change avakunda untayi. Veroka bowl loki konni nillanu teeskuni manam cut cheskune chips aa water lo pade laga chusukovali. Ila chips cutter ni water ginne meeda petti chips cheskodam valla aa chips direct ga water lone padtayi. దీని వలన చిప్స్ కలర్ చేంజ్ అవ్వకుండా ఉండటమే కాకుండా ఎక్స్ట్రా ఉన్న స్టార్చ్ కూడా వాటర్ లోకి వెళ్ళిపోతుంది. ఇలా చిప్స్ అన్నిటిని రెడీ చేసుకోవాలి. చిప్స్ అన్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని మరొక 20 నిమిషాల పాటు నీళ్ళల్లో ఉంచుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత ఈ చిప్స్ ని వాటర్ లో నుంచి తీసి ఒక కాటన్ క్లాత్ మీద ఇలా అరేంజ్ చేసుకోవాలి. క్లాత్ మీద పెట్టుకున్న ఈ చిప్స్ అన్నిటిని ఫ్యాన్ గాలి కింద ఒక 15 నిమిషాలు ఆరనివ్వాలి. 15 నిమిషాలు ఆరిన తర్వాత చిప్స్ లో ఎక్కడన్నా తడి ఉన్నట్లుగా అనిపిస్తే ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకొని జాగ్రత్తగా తుడుచుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఈ ఆయిల్ మరి ఎక్కువ వేడి ఉండకూడదు. వేడైన ఆయిల్లో చిప్స్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఆయిల్కి సరిపడా చిప్స్ని మాత్రమే వేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా చిప్స్ని వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చిప్స్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టకూడదండి. చిప్స్ ఇలా క్రిస్పీగా అయిన తర్వాత వీటిని ఆయిల్లో నుండి తీసి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా మిగతా చిప్స్ను కూడా మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా చిప్స్ అన్నిటిని రెడీ చేసుకున్న తర్వాత వీటిని ఒక వెడల్పాటి బౌల్లోకి తీసుకోవాలి. క్రిస్పీగా ప్లెయిన్ ఆలూ చిప్స్ రెడీ అయినాయి కదండి. ఇప్పుడు ఇందులో కొంచెం కారం ఉప్పు చల్లుకొని మిక్స్ చేసుకోవాలి. క్రిస్పీ పొటాటో చిప్స్ రెడీ అండి. ఇవి చల్లారిన తర్వాత 8-8 కంటైనర్లో పెట్టుకుంటే 20 రోజుల వరకు వీటిని మనం స్టోర్ చేసుకోవచ్చు. మరిన్ని తెలుగు రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.